ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రతిరోజు ఈ రీతిగా వాక్యం ద్వారా మిమ్మల్ని మీ గృహాలను దర్శించడానికి, మిమ్మల్ని దర్శించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మొదటిగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాక్యం సత్యమైనది, దేవుని వాక్యం నిత్యము నిలిచి ఉండేటువంటిది, దేవుని వాక్యం మనల్ని ప్రొటెక్ట్ చేసేది, దేవుని వాక్యం మనల్ని బలపరిచేది, పరలోక రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచేది దేవుని వాక్యం, సత్య మార్గంలో, నిత్య మార్గంలో, మోక్ష మార్గంలోకి నడిపించేది దేవుని వాక్యం. అలాంటి వాక్యం ద్వారా ప్రతిరోజు దేవుడు మనల్ని దర్శిస్తుండగా నిజంగా మన హృదయాలు ఎంతో సంతోషంతో, ఆనందంతో ఉప్పొంగుతోందని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, జీవం గల మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి తండ్రి, ఈ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా ప్రభువా, నీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దర్శించండి, సర్వసత్యంలో నడిపించండి. నీ వాక్యమే సత్యం, నీవే సత్యం, నీవే నిత్యం ఉన్న దేవుడు, నీవే జీవము, నీవే మార్గమైన దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు. వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని, సత్య మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన సమర్పించి వేడుకలుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే అభిషేకం గురించి, అనాయింటింగ్ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అనాయింటింగ్, అభిషేకం అనగా దృశ్యమైనటువంటి అభిషేకం, అదృశ్యమైనటువంటి అభిషేకం. దృశ్యమైనటువంటి అభిషేకం అనంటే కనబడేటువంటిది, కనబడేటువంటి అభిషేకం అనగా పుష్పాభిషేకం, పాలాభిషేకం, తైలాభిషేకం, ఇవన్నీ కనబడతాయి. ఇవన్నీ మనకి కంటికి కనబడేటువంటివి. ఇదంతా కూడా మనం చూసేటువంటిది, ఈ నేత్రాలతో, ఈ కళ్ళతో మనం చూసేటువంటిది ఇది అభిషేకం. ఇది పాలాభిషేకం కావచ్చు, పుష్పాభిషేకం కావచ్చు, తైలాభిషేకం కావచ్చు, తైలంతో అభిషేకించు, ఇదంతా అభిషేకానికి సంబంధించినటువంటిది. ఇంకా మరి వివిధ ఆరాధన పద్ధతులలో అభిషేకం అనగా దైవానికి చేసేటువంటి ఆరాధన, అది అభిషేకం. దేవునికి చేసేటువంటి అభిషేకం, దాన్ని కూడా అభిషేకం అంటే అది కనబడేటువంటిది. అయితే బైబిల్లో చెప్పబడిన అభిషేకం ఏమిటి? బైబిల్లో అభిషేకము అని చాలా చోట్ల రాయబడింది. మరి పాత నిబంధన కాలంలో రాజులను అభిషేకించడానికి తైలాన్ని, నూనె పోసి అభిషేకించడం జరిగింది. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఈ కనబడని అభిషేకం ఏంటి? కనబడే అభిషేకం గురించి ఇప్పటివరకు మనం కొంత చెప్పుకున్నాం. అనగా ఇది కనబడేటువంటిది, ఇది దృశ్యమైనటువంటిది, ఇది పూలతోటి, తైలంతోటి, మరి పాలతోటి, ఈ రకంగా అభిషేకం అని మనం చెప్పుకున్నాం. అయితే కనబడనటువంటి అభిషేకం ఏమిటి, అసలు అభిషేకం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యంలో ఉన్నటువంటి విషయాలను కొంచెం శ్రద్ధగా ధ్యానం చేయాలని నేను తలచుతున్నాను. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా కరపత్రికలలో రాయబడి ఉంటుంది, అగ్ని అభిషేక ఆరాధన కూడికలు, అగ్నితో అభిషేకం. నేను చూడండి, తైలాభిషేకం తైలంతో అభిషేకించడం, పుష్పాభిషేకం పుష్పాలతో అభిషేకించడం, క్షీరాభిషేకం పాలతో అభిషేకించడం, మరి అగ్ని అభిషేకం అంటే అగ్నితో అభిషేకించడం, ఇదంతా కూడా ఇలాంటి కరపత్రాలు మనం చూస్తూ ఉంటాం. ఈ అభిషేకము అభిషేకము అభిషేకం, చాలామంది అభిషేకము మా దగ్గర ఉంది, మా దగ్గరికి వస్తే మేము అభిషేకిస్తే మీ బాధలన్నీ తీరిపోతాయి, మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పలానా అయ్యగారు అభిషేకం చేసినటువంటి తైలమును మీ మీద చల్లినప్పుడు మీకున్న సమస్త రోగాల నుంచి మీరు విడుదల పొందుతారు, మీకున్న సమస్త బాధల నుంచి మీరు విడుదల పొందుతారు అనేటువంటి స్లోగన్స్ మనం వింటుంటాం. అనేటువంటి మాటలు విపరీతమైనటువంటి
ధోరణిలో మరి కొన్ని కొన్ని ఛానల్లో మనం వింటూ ఉంటాం. ఇదంతా మరి ఇది కనబడే అభిషేకమా, కనబడని అభిషేకమా, ఏంటి అసలు అభిషేకం అంటే? అభిషేకం పొందితే రోగాలు పోతాయా? అభిషేకం పొందితే ఆశీర్వాదం వస్తుందా? అభిషేకము ఆశీర్వాద కొరక, అభిషేకము స్వస్థత కొరక, అభిషేకము దేని కొరకు? అభిషేకం గురించి బైబిల్లో ఏం చెప్పబడ్డారు, దాని అర్థం ఏమిటి, దాన్ని మనం ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలాగా దాన్ని విశ్వసిస్తున్నాం? ఈ సమయంలో పరిశుద్ధాత్మ సహాయంతో, దేవుడే వాక్యమైన వాక్య ఆధారంతో, దేవుని వాక్యమే దేవుడు కనుక వాక్యంలో నుండే అభిషేకం. ఎందుకు అభిషేకం? దేనికి అభిషేకం? ఎవరికి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. శ్రద్ధగా మనం ఆలకించుదాం. చూడండి, అభిషేకం అని అంటే ఇంగ్లీష్లో అనాయింటింగ్ అని అర్థం. అభిషేకం అంటే అనాయింటింగ్ అని అర్థం. అనాయింటింగ్కి మళ్ళీ అర్థం ఏంటంటే కనుక, సమ్వన్ హూ వాజ్ చూజన్ టు పర్ఫార్మ్ స్పెషల్ టాస్క్స్ టు బి ఏ ప్రీస్ట్, ఏ ప్రాఫెట్ ఆర్ ఏ కింగ్. సమ్వన్ హూ వాజ్ చూజన్ టు పర్ఫార్మ్ స్పెషల్ టాస్క్ అనగా ఎవరినైనా కొంతమందిని ఒక ప్రత్యేక పని కొరకు నియమించడమే, ఒక ప్రత్యేక ఉద్దేశంతో పిలవడమే అనాయింటింగ్ అని దాని అర్థం, దాని భావం. సమ్వన్ హూ వాజ్ చూజన్ టు పర్ఫార్మ్ ఏ స్పెషల్ టాస్క్స్, ప్రత్యేకమైనటువంటి ఒక పని కొరకు నియమించబడమే అనాయింటింగ్ అని భావం, అర్థం ఉంది డిక్షనరీలో. అది ప్రీస్ట్ కావచ్చు, యాజకుడు కావచ్చు, ఏ ప్రాఫెట్ అనగా ప్రవక్త కావచ్చు, లేదా కింగ్ రాజు కావచ్చు. ఎందుకు వారిని ఎన్నుకున్నారు, ప్రత్యేకంగా ఎందుకు వారిని పిలిచారంటే ఒక ప్రత్యేక పని కొరకు వారిని అభిషేకించారు, వారిని ప్రత్యేక పని కొరకు నియమించారు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ అనాయింటింగ్. అది దాన్ని అనాయింటింగ్ అంటారు. టాస్క్ అంటే ఒక ప్రత్యేకమైన పని, ఒక ప్రత్యేకమైనటువంటి పని. టాస్క్కి కూడా అర్థం ఉందండి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్పెషల్లీ ఆర్గనైజ్డ్ టు డీల్ విత్ ఏ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్, ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తులు వారు, ఒక పని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తులు, వారిని అనాయింటింగ్ చేశారు అనగా ప్రత్యేకపరిచారు, వారిని అభిషేకించారు. అభిషేకం అంటే అది అర్థం. అయితే ఈనాడు అభిషేకం, నీవు అభిషేకించబడితే నీకు స్వస్థత వస్తుంది, నీవు అభిషేకించబడితే నీకు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు అభిషేకించబడితే నీకు దీవెనలు వస్తాయి. అభిషేకానికి వీటికి ఏమైనా పొత్తు రిలేషన్ ఉందా? ఈ సమయంలో మనం ధ్యానించాలి. అర్థాలు అయితే ఆ రీతిగా చెప్పడం లేదు. అర్థాలు ఏంటంటే, సమ్ వన్ హూ వాజ్ చూజన్ టు పెర్ఫార్మ్ ఏ స్పెషల్ టాస్క్, ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఎవరినైనా ఒకరిని ఎన్నుకోవడం, వారికి ఒక ప్రత్యేకమైన పని అప్పగించడం, అదే అది యాజకుడు కావచ్చు, అది ప్రవక్త కావచ్చు, అది ఒక రాజుగా ఉండడం కొరకు కావచ్చు, ఏదైనా ఒక పనిలో ప్రత్యేకించబడి ఒక ప్రత్యేక పని వారికి అప్పగించి ఇది నువ్వు చేయండి అని చెప్పడం, అదే అనాయింటింగ్ అని. మరి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకపరచబడిన వ్యక్తులుగా, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్పెషల్లీ ఆర్గనైజ్డ్ టు డీల్ విత్ పర్టిక్యులర్ ప్రాబ్లం, ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఏర్పరచబడిన వ్యక్తులు రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా ఉండడం కొరకు దేవుడు పిలిచిన వారు అని అర్థం. సో ఇది అభిషేకం అంటే అర్థం. పాత నిబంధన కాలంలో రాజులను అభిషేకించారు దేవుని ఆజ్ఞతో, దేవుని నడిపింపుతో,
పలానా అభిషేకించమంటే అభిషేకించారు. ఆ యొక్క నూనెని తీసుకొని నూనె తైలం పుట్టిని తీసుకొని తల మీద పోయడం ద్వారా మరి అభిషేకించడం అనేది జరిగింది. వారు ఏం చేశారు అంటే ఒక రాజుగా నియమించబడ్డారు. ఒక రాజరికం చేయడానికి ఒక రాజుగా దేవుడు అభిషేకించాడు. ఉదాహరణకు దావీదును అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు అంటే రాజుగా ఉండడానికి అభిషేకించాడు. అతన్ని రాజుగా నియమించాడు దేవుడు. ఆయన ఏం చేయాలి? రాజ్య పాలన చేయాలి, అంటే ప్రజలకు సుపరిపాలన అందించాలి. అందుకొరకే దేవుడు దావీదును ఎన్నిక చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, అందుకని అభిషేకించాలి. మరి ఈరోజు జరుగుతున్న అభిషేకం దేనికి, ఎవరికి, ఎందుకు, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 61వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చింది, దీవులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తనకు తాను తనను గురించి తాను చెప్పుకుంటున్నటువంటి మాట, యెషయా గ్రంథంలో రాయబడిన తనను గురించి, యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పుకుంటున్నారు. చదివినప్పుడు ఏమని, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసును ఎందుకు అభిషేకించాడు అంటే, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఇంకా కింది వచనాలు చూస్తే ఎందుకు అభిషేకించాడు అనేది ఇంకా వివరంగా వ్రాయబడింది. సో ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ హాస్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ మీ అని రాసిన, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ హాస్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ మీ, నన్ను దేవుని ఆత్మ కంట్రోల్ చేస్తుంది, దేవుని ఆత్మ నన్ను స్వాధీనపరచుకుంది, దేవుని ఆత్మ నన్ను అభిషేకించింది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కంట్రోల్ మీ, దేవుని ఆత్మ. ఇక్కడ అభిషేకానికి బదులు వాడిన మాట ఏంటంటే, ద స్పిరిట్, దేవుని ఆత్మ నన్ను గైడ్ చేస్తుంది, నన్ను కంట్రోల్ చేస్తుంది, నన్ను లీడ్ చేస్తుంది. అదే అభిషేకం, దేవుని ఆత్మ లీడ్ చేయడం, దేవుని ఆత్మ నన్ను కంట్రోల్ చేయడం, దేవుని ఆత్మ నన్ను నడిపించడం, అదే అభిషేకం. అయితే ఈనాడు జరుగుతున్న అభిషేకాలు ఏమిటి? ఈనాడు మనం అనుకున్న అభిషేకం వస్తే, అభిషేకం ఇస్తే స్వస్థత వస్తుంది, అభిషేకం ఇస్తే దీవెనలు వస్తాయి, అభిషేకం ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి అని మనం భ్రమపడుతున్నారు. అయితే దేవుని వాక్యం మాత్రం ఆ రీతిగా చెప్పబడడం లేదు. ఇంకా ముందు వచనాలు చూస్తే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:21లో చూస్తే, 2వ కొరింథీయులు 1:21లో ఈ విధంగా వ్రాయబడింది, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఏమంటున్నారు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు రాస్తున్నారు, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేవుడే అభిషేకించాలి, మనుషులు అభిషేకించడం కాదు. మీతో పాటు మేము నిలిచి ఉండడానికి, విశ్వాసంలో మిమ్మల్ని బలపరచడానికి, విశ్వాసంలో మేము నిలిచి ఉండడానికి, మీతో పాటు మేము మాతో ఇంకా అనేకులను బలపరచడానికి అభిషేకించిన వాడు దేవుడే. దేవుడే అభిషేకిస్తాడు. అభిషేకము అనేది ద లార్డ్ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుని యొక్క ఆత్మ మనల్ని స్వాధీనపరచుకోవడమే అభిషేకం.
దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం ఉండడమే అభిషేకం. చాలామంది దేవుని ఆత్మ నడిపింపును కోరుకోకుండా అభిషేకం ఇక్కడ ఉంది ఇక్కడ అని స్ప్రేలు కొట్టడం, పిచికారీ చేస్తారు వాటర్లో ఇది కలిపి పిచికారీ చేయడం, లేదా ఆ నీళ్లను బేసిన్లో తీసుకొని జనాల మీదకి చల్లడం. అభిషేకం జరుగుతున్నాం నీళ్ళతో, లేదా పిచికారీ చేయడం, లేదా ఇంకా రకరకాలైన విపరీత ధోరణులు చూస్తూ ఉన్నప్పుడు దేవా ఏంటి ప్రభువా, ఈ యొక్క అంత్యకాలం, ఈ యొక్క అంత్యకాల దినాల్లో, ఈ చివరి దినాల్లో, రాకడ సమయంలో, దేవుని రాకడ అతి సమీపంగా, సత్య సువార్త మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించాలి. అభిషేకించిన వాడు దేవుడే దేవుని ఆత్మ నడిపింపే, దేవుని యొక్క ఆత్మ స్వాధీనములో మనం ఉన్నప్పుడే అది సరైన అభిషేకం. అభిషేకం అని అంటే అలనాడు ప్రత్యేకపరచబడ్డారు, ప్రత్యేక పని కొరకు నియమించబడ్డారు, కానీ ఈరోజు ఇది అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని ఆత్మ ద్వారా సత్యాన్ని గ్రహించగలగాలి. ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు మనం సత్య మార్గంలో సత్యమేమిటో గ్రహించగలుగుతాం. అది సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు, సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. అదే దేవుని ఆత్మ నడిపింపు, అదే దేవుని యొక్క అభిషేకము అని మనము తెలుసుకోగలుగుతున్నాం. అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. 1 యోహాను 2:20, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు అని రాయబడింది. అదే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏం రాసిందంటే, క్రైస్ట్ ద హోలీ వన్ హ్యాజ్ బ్లెస్డ్ యూ అండ్ నౌ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. క్రైస్ట్ ద హోలీ వన్ హ్యాజ్ బ్లెస్డ్ యూ, ఇక్కడ బ్లెస్డ్ హోలీ వన్ బ్లెస్డ్ యూ అని రాస్తున్నారు, అనగా దేవుని అభిషేకం మీ మీద ఉన్నది, పరిశుద్ధిని అభిషేకం మీ మీద. అభిషేకం అనగా మొదట ఆత్మని తెలుసుకున్నాం, ఆత్మ నడిపింపు, ఆత్మ స్వాధీనంలో ఉండడం అని తెలుసుకున్నాం, ఆత్మ నడిపింపు అని తెలుసుకున్నాం. అభిషేకం అంటే ఆత్మ మనల్ని లీడ్ చేయడం అని తెలుసుకున్నాం, అది అభిషేకం. రెండవదిగా బ్లెస్సింగ్ అని రాస్తున్నారు ఇంగ్లీష్ బైబిల్ అయితే, ఏమి రాస్తున్నారంటే బ్లెస్సింగ్స్, క్రైస్ట్ ద హోలీ వన్ హ్యాజ్ బ్లెస్డ్ యూ, అనగా దేవుని యొక్క, మరి అదే తెలుగులో ఏమి రాస్తుందంటే ఆ పరిశుద్ధిని వలన అభిషేకం పొందారు మీరు, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు అని రాస్తున్నది. ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో క్రైస్ట్ ద హోలీ వన్ హ్యాజ్ బ్లెస్డ్ యూ అండ్ యు నౌ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్, అన్ని కూడా మీరు ఎరుగుదురు, సత్యం మీరు ఎరుగుదురు, సమస్తమును ఎరుగుదురు. ఎందుకంటే పరిశుద్ధిని వలన మీరు అభిషేకం పొందారు కనుక అని రాస్తున్నారు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే క్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించింది కనుక మీరు సమస్తం ఎరుగుదురు. ఆత్మ ఆశీర్వదించింది, దేవుని యొక్క ఆత్మ ఆశీర్వదించి బ్లెస్సింగ్స్ అని రాసినది. క్రైస్ట్ ద ఓన్లీ వన్ హ్యాస్ బ్లెస్డ్ యూ, దేవుని ఆత్మ మనల్ని ఆశీర్వదించింది అని చెప్పి, దేవుని యొక్క ఆత్మ మనపై తన ఆశీర్వాదం ఉంచినప్పుడు, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మన ఆయన స్వాధీనంలో మనం ఉన్నప్పుడు, అదే ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదమే అభిషేకం. అంతేగాని అభిషేకించడం ద్వారా ఆశీర్వాదం కాదు, ఏ ఒక పెద్ద అంటే పెద్ద పెద్ద మీటింగ్ల ద్వారా పెద్ద పెద్ద స్పీకర్స్ వచ్చి ఏదో అభిషేకము అనేది కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ
పరిశుద్ధ ఆత్మ దేవుడు, ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో మనం ఉండి ఉన్నప్పుడు అది అభిషేకం, అది దేవుడిచ్చే అభిషేకం. ఇంకా 27వ వచనం, మొదటి యోహాను 2వ అధ్యాయం 27వ వచనం అంటాడు, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుస్తున్నది, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుస్తున్నది. దేవుని వలన మనం పొందిన అభిషేకం, దేవుడే అభిషేకించినవాడు, అభిషేకించేవాడు దేవుడే, మానవులు కాదు. మానవుల దగ్గర ఏ అభిషేకం లేదు, మానవుల దగ్గర ఏలాంటిది లేదు, అంత నిరుత్తరులైన నిమిత్త మాత్రులే. అయితే దేవుడే మనల్ని అభిషేకించేవాడు, దేవుడే అభిషేకించేవాడు, దేవుడే అభిషిక్తుడు. యేసుక్రీస్తు మాత్రమే అభిషిక్తుడు, అభిషేకించేవాడు దేవుడే. అందుకే అంటున్నాడు ఇక్కడ, అయితే మీరు ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది. ఇంకా ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. ఆయన ఇచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన అభిషేకం, దీన్నే అదే ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా రాయబడింది, బట్ క్రైస్ట్ హ్యాస్ బ్లెస్డ్ యూ అని రాస్తున్నారు. ఆయన ఇచ్చిన అభిషేకం అనేమో తెలుగులో ఉంది, క్రైస్ట్ హ్యాస్ బ్లెస్డ్ యూ అని ఇంగ్లీష్లో. అనగా అభిషేకం అంటే బ్లెస్సింగ్, దేవుడు క్రీస్తు మనల్ని ఆశీర్వాదం, క్రీస్తులో క్రీస్తు ద్వారా ఆశీర్వాదం, అదే అభిషేకం. బట్ క్రైస్ట్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ ద్వారా ఆశీర్వాదం, దేవుని ఆత్మ ద్వారా ఆశీర్వాదం. ఏమిటంటే బట్ క్రైస్ట్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ ద హోలీ స్పిరిట్, నౌ ద స్పిరిట్ స్టేస్ ఇన్ యూ, ద స్పిరిట్ స్టేస్ ఇన్ యూ, ఆశీర్వాదం మీలో నిలుచున్నది, అభిషేకం మీలో నిలుచున్నది అని తెలుగులో ఉంది. స్పిరిట్ స్టేస్ ఇన్ యూ, దేవుని ఆత్మ మీలో నిలుస్తున్నది. తెలుగులేమో అభిషేకం మీలో నిలుస్తున్నది అని రాస్తున్నది, ఇంగ్లీష్లేమో స్పిరిట్ స్టేస్ ఇన్ యూ అనగా ఆత్మ మీలో నిలుస్తున్నది, దేవుని ఆత్మ మనలో నిలుస్తున్నది. తెలుగులో అభిషేకం మనలో నిలుస్తున్నది అనగా అభిషేకం అంటే దేవుని ఆత్మ, అభిషేకం అంటే దేవుని ఆత్మ నడిపింపు, అభిషేకం అంటే దేవుని ఆత్మ మనల్ని స్వాధీనపరచుకొని దేవుని ఆత్మ మనల్ని గైడ్ చేయడం, దేవుని ఆత్మ మనల్ని లీడ్ చేయడం, దేవుని ఆత్మ సర్వ సత్యములను మనల్ని నడిపించడం, అది అభిషేకం. అభిషేకం అంటే నీళ్లు చల్లడం కాదు, అభిషేకం అంటే పడిపోవడం కాదు, అభిషేకం అంటే మరి ఒక ఆత్మావేశంతో ఊగిపోవడం కాదు, అభిషేకం అంటే మరి ఉద్వేగంతో కూడింది కాదు, అభిషేకం అంటే ఆత్మ నడిపింపు, అభిషేకం అంటే ఆత్మ స్వాధీనంలో, ఆత్మ గైడ్లైన్స్లో సర్వసత్యములను మనం నడిపిస్తుండగా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఆత్మ నడిపింపు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ద స్పిరిట్ స్టేస్ ఇన్ యూ, బట్ క్రైస్ట్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ ద హోలీ స్పిరిట్, నౌ ద స్పిరిట్ స్టేస్ ఇన్ యూ. అదే తెలుగులో అన్నాడంటే 27వ వచనంలో, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుస్తున్నది. ఇక్కడ హోలీ స్పిరిట్ స్టేస్ ఇన్ యూ, మీలో నిలుస్తున్నది, అక్కడ అభిషేకం మీలో నిలుస్తుంది అన్నాడు, ఇక్కడేమో ఆత్మ మీలో నిలుస్తుంది, ఇంగ్లీష్లో ఆత్మ మీలో నిలుస్తుంది, స్పిరిట్ స్టేస్ ఇన్ యూ. సో దేవుని ఆత్మయే అభిషేకం, దేవుని ఆత్మ నడిపింపే అభిషేకం, దేవుని యొక్క ఆత్మ మన సర్వ సత్యంలో నడిపిస్తుంది, సత్యమేమిటో గుర్తించేటట్టు చేస్తుంది దేవుని యొక్క ఆత్మ, సర్వసత్యంలో మనం నడిపిస్తుంది దేవుని యొక్క ఆత్మ, అదే అభిషేకం. అభిషేకం అని అంటే మరి మనల్ని ఫస్ట్ మనం చెప్పుకున్నాం, అభిషేకం అంటే ప్రత్యేకంగా ఒక పని కొరకు నియమించబడు. మరి మనకేం పని, మనం ఏం పనిలో నిమగ్నం అవుతున్నాం, ఏం పని చేస్తున్నాం, దేవుడు ఏ పని కొరకు మనల్ని పిలిచాడు, దేవుడు ఏ పని మన ఏ భారం మన మీద పెట్టాడు, ఏనాడైనా ఆలోచన చేశారా? అభిషేకం అంటే, అనాయింటింగ్ అంటే ఒక ప్రత్యేక పని కొరకు నియమించబడదు,
ఒక రాజుగా ఒకరిని అభిషేకించాడు, ఒక యాజకునిగా ఒకరిని అభిషేకించాడు, ఒక ప్రవక్తగా ఒకరిని అభిషేకించాడు. మరి సాధారణ జనాలను కూడా, అందరిని కూడా, ఒక 1,000 మంది ఉంటే 1,000 మందిని, 100 మంది ఉంటే 100 మందిని అభిషేకం, మీరు అభిషేకం పొందండి, అభిషేకం పొందండి అంటే, ఈ ప్రజలందరూ అభిషేకం పొందుతున్నారు అని వారు అనుకుంటే, వారు అలా విశ్వసిస్తే, నమ్మితే, ఏ పని కొరకు వారు అభిషేకం పొందారు? ఏం పని చేస్తున్నారు? దైవికంగా ఏం పని చేస్తున్నారు? ఏ పని కొరకు దేవుడు వారిని అభిషేకించినట్టుగా అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక పని కొరకు అభిషేకించాడు ఆ కాలంలో. మరి ఈరోజు ఏ పని కొరకు దేవుడు అభిషేకిస్తున్నాడు అని చెప్తున్నారు? అభిషేకం అని అంటే దేవుని ఆత్మ నడిపించాలి. దేవుని యొక్క ఆత్మ ద్వారా దీవెన, దేవుని ఆత్మ, క్రైస్ట్ ద హోలీ వన్ హ్యాస్ బ్లెస్డ్ యూ అండ్ నౌ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. మీరంతా కూడా దేవుని ఆత్మ ఆశీర్వాదం మీ మీద ఉన్నప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి అక్కడ రాయబడింది. కనుక మరి ఈ యొక్క అభిషేకము, అభిషేకము, అభిషేకం అని ప్రతి చోట ఏదో ఒక మొత్తానికి అభిషేకం అనే ఆ పదం లేకుండా దాదాపు మీటింగ్స్ కండక్ట్ కావడం లేదు. అభిషేకం అంటే ఏంటిది అసలు? అది మనం గుర్తించాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో మనం ఉండడము, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడము, దేవుని ఆత్మ కార్యాలు జరిగించడము, దేవుని యొక్క ఆత్మ ఫలాలను ఫలించడం అభిషేకం. అది అభిషేకం. అభిషేకం ద్వారా స్వస్థత, అభిషేకం ద్వారా ఆశీర్వాదాలు రావు. అభిషేకం అనగా దేవుని ఆత్మ నడిపి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడం. దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో జన్మించి, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఈ కలువరి శిలువలో ఆయన మరణించి, తన చివరి రక్తపట్టు వరకు చిందించి, తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను, నన్ను ఆయన పాపంలోంచి విడిపించి తన కుమారులుగా, తన కుమార్తెలుగా మనల్ని స్వీకరించాడు. తన ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. తన ఆత్మ ద్వారా, ఆత్మయే అభిషేకం. ఇక్కడ అదే రాస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్, ద స్పిరిట్ అని రాస్తుంది. ద స్పిరిట్ స్టేస్ ఇన్ యూ, అభిషేకం మీరు నిలుచున్నది అని తెలుగులో ఉంది. ద స్పిరిట్ స్టేస్ ఇన్ యూ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. సో దేవుని యొక్క ఆత్మ మనలో నిలుచున్నది. దేవుడు తన ఆత్మ అనే సంచకరువుగా మనకిచ్చాడు. అదే అభిషేకం. దేవుని యొక్క ఆత్మ, ఆత్మను గుర్తించి, ఆత్మకు లోబడి ఆత్మానుసారంగా జీవించడం, ఆత్మీయులుగా జీవించడం అభిషేక పొందుకున్నట్టు, అభిషేక ఫలాన్ని అనుభవించినట్టు. అంతేగాని అభిషేకం అంటే ఒక ఉద్వేగంతో కూడింది కాదు, ఒక ఉద్రేకంతో కూడింది కాదు, లేదా ఆశీర్వాదాల కొరకు కనిపెట్టడం కాదు. స్వస్థత అభిషేక స్వస్థత కూడిక, అభిషేక అగ్ని అభిషేకం, ఈ అభిషేకం, ఆ అభిషేకం అని ఎన్నో రకాలైనటువంటి మాటలు, బోధలు మనం వింటున్నారు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అభిషేకించేవాడు దేవుడే. అపోస్తలులు, ఆది అపోస్తలులు చెప్పినటువంటి మాట, మమ్మల్ని బలపరచి, మిమ్మల్ని బలపరచి, మిమ్మల్ని బలపరచడానికి మమ్మల్ని వాడుకుంటున్నవాడు, అభిషేకించినవాడు దేవుడే, అభిషిక్తుడే ఆయనే, మనల్ని అభిషేకించేవాడు దేవుడే, మానవులుగా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా అభిషేకం గురించి మనం తెలుసుకున్నాం. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నిన్ను అభిషేకించాలని కోరుకుంటున్నాడు. దేవుని అభిషేకం నీకు కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి. దేవా, నీ యొక్క రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధునిగా చేసి నీ ఆత్మ అభిషేకంతో నన్ను నింపు. దేవుడే నిన్ను అభిషేకిస్తాడు. ఏ మానవుడు అభిషేకించాడు? ఏ మానవు దగ్గర అభిషేకం లేదు. దేవుడే అభిషేకిస్తాడు. దేవుడే అభిషేకించేవాడు దేవుడే. అలనాడు వారిని అభిషేకించిన వాడు కూడా దేవుడే. అయితే
ఇది మనం తెలుసుకున్నట్లయితే ఆ దేవాన్ని అభిషేకించడం, దేవుడు అభిషేకిస్తే దేవుని ఆత్మ నడిపింపు, దేవుని ఆత్మ స్వాధీనంలో మనం వెళ్తాం, సర్వ సత్యంలో మనం నడుస్తాం, సత్యాన్ని గుర్తించగలుగుతాం, వాక్యాన్ని గుర్తించగలుగుతాం, ఇతరులకు సువార్తను చెప్పగలుగుతాం. ఒక పని కొరకు ప్రత్యేకించబడ్డామని చెప్పుకున్నాం కదా. అభిషేకం అంటే అనాయింటింగ్ అంటే ఒక పని కొరకు ప్రత్యేకించబడడం, ఏ స్పెషల్ టాస్క్. దోస్ హు ఆర్ చూజన్ బై పెర్ఫార్మ్ స్పెషల్ టాస్క్, ప్రత్యేక పని కొరకు వారు నియమించబడ్డారు, దట్స్ కాల్డ్ అనాయింటింగ్. సో అనాయింటింగ్ అంటే ఒక పని మన మీద ఉన్నట్టు మనకున్న పని ఏంటంటే దేవుని యొక్క ప్రేమను ఇతరులకు తెలియజేయడం, సో రక్షణ సువార్తను ప్రకటించడం, అదే మన పని, అదే మనపై దేవుడు ఉంచినటువంటి భారం, అది మన భాగ్యం. కనుక అభిషేకించబడడం అంటే దేవుని పని చేయడం, ఒక పని కొరకు ఎన్నుకోవడం కదా. కాబట్టి దేవుని పని చేయడం అంటే సువార్త ప్రకటించడం, ఇతరులను రక్షణ మార్గంలో నడిపించడం. కాబట్టి ఈ సమయంలో అభిషేకం, నానా విధాలుగా అభిషేకం గురించి నానా రకాలుగా మనం వింటున్నాం. సత్యాన్ని గ్రహించుదాం, సత్యాన్ని తెలుసుకుందాం, అలాంటి దేవుడిచ్చే అభిషేకాన్ని పొందుకుందాం. దేవుడు చేత అభిషేకించబడదాం, ఆత్మ చేత అభిషేకించబడదాం. దేవుని కార్యాలు, ఆత్మ కార్యాలు ఘనంగా బలంగా మీరందరూ మనమందరం చేయాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నారు. అందరికీ వందనాలు, ప్రైజ్లు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. మరి సమయంలో అభిషేకం గురించి కొన్ని మాటలను ధ్యానం చేసుకున్నాం నాయన. ప్రభువ ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరు మీరు దర్శించండి, సర్వసత్యంలో నడిపించండి. అభిషేకం అనగా తండ్రి అది నీవిచ్చేదే, కానీ ఈ లోకంలో అయా ఎన్నో రకాలైనటువంటి బోధలు మేము వింటున్నప్పుడు అయా ప్రజలందరూ ఎటువైపు అయితే అటువైపు పరుగులు పెడుతున్నారు ప్రభువ. అభిషేకం స్వస్థత కొరకు అభిషేకం అని, ఆశీర్వాదం కొరకు అభిషేకం అని, నీకు ఉద్యోగం కొరకు అభిషేకం అని, పిల్లలు లేరంటే అభిషేకం అని, అయా రకరకాలైనటువంటి తండ్రి మరి అభిషేకం అనేటువంటి మాట చూస్తున్నాం, వింటున్నాం. ప్రజలందరూ పరుగులు పెడుతున్నారు. ఈ సమయంలో ప్రభువ సత్యవాక్యాన్ని గుర్తించి అభిషేకించేవాడు దేవుడే. అభిషేకం అనగా ఆత్మతో నింపబడడం, ఆత్మ స్వాధీనంలో, ఆత్మ ఆధీనంలో నడవడమే అని నీ వాక్యం ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించు. మరి నీవే వారిని అభిషేకించు అని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వందనాలు.